అవతార్ సినిమాలో కొన్ని బ్యాక్గ్రౌండ్స్లో కొండలను చూస్తే ఇలాంటి భూమి మీద నిజంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. నిజానికి అలాంటి భూమి మీద ఉన్నాయి. అవును, నిజమే, భూమి మీద ఉన్నాయి. ఈ పర్వతాలు చైనాలోని టియాంజి పర్వత శ్రేణి. వాటి గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. మరింత కాలస్యం, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనల్ని ఆశ్చర్యానికి గురి చేసి ఇలాంటి సహజ ప్రదేశాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. టియాంజి పర్వతం ప్రకృతిలో అత్యంత అద్భుతమైన మరియు అందమైన ప్రదేశాల్లో ఒకటి. టియాంజి పర్వతం చైనాలోని ఉసాన్ ప్రావిన్సీలోని జార్జియాజిలో సువెక్సి వ్యాలీకి దగ్గరగా ఉంది. ఇది తుజియా జాతికి చెందిన రైతు జియాంగ్ డాన్ కు పేరు పెట్టబడింది. అతను విజయవంతమైన స్థానిక రైతుల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు మరియు తనను తాను టియాంజి అని పిలిచాడు. టియాంజి అంటే స్వర్గపు కుమారుడు అని అర్థం. ఇది చైనీస్ చక్రవర్తి యొక్క సాంప్రదాయక సారాంశం. ఇక్కడ దృశ్యాలు అందంలో ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి, కాబట్టి దీనికి ఈ టైటిల్ పెట్టారు. దీని చుట్టూ మేఘాల గుంపు భిన్నమైన ప్రకృతి దృశ్యాలు చాలా అందాన్ని చూపుతుంది. చుట్టూ ఉన్న అడవి మరియు పచ్చని పొదలు దాని అందాన్ని పెంచుతాయి. ప్రారంభంలో ఈ ప్రాంతం యొక్క చిత్రాలు ఇంటర్నెట్కు వచ్చినప్పుడు ఫోటోషాప్ చేయబడినగా పరిగణించబడ్డాయి. అనేక చిత్రాల్లో కూడా ఈ ప్రదేశం యొక్క అందాలను చూపించారు. జేమ్స్ కెమెరూన్ చిత్రం అవతార్లోని పర్వతాలు పండోర పర్వత దృశ్యాన్ని ప్రేరేపించాయి మరియు సినిమా కోసం ఇక్కడ ఒక థీమ్ పార్క్ సృష్టించబడింది. అడవుల మధ్య పచ్చని పొదలతో చుట్టబడిన ఈ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని చూస్తుంటే పర్వతాలు అడవిలా అనిపిస్తోంది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ ప్రత్యేకమైన ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు. బహుశా ఇదే కారణం కావచ్చు. రూప్వేలు కూడా ఒక పర్వతం నుండి ఇతర పర్వతాలకు తయారు చేయబడ్డాయి. ఈ ప్రాంతంలో అనేక ఎత్తైన పాలరాయి పర్వతాలు ఉన్నాయి. వీటిలో అత్యధిక శిఖరం సముద్ర మట్టానికి 1262.5 మీటర్ల ఎత్తులో ఉంది. ఎవరైనా ఈ ఎత్తు నుండి వీక్షణ చూసినప్పుడు అతను రాతి శిఖరాలు మరియు లోతైన కందకాలను చూస్తూ అలా ఉండిపోతాడు. క్షణక్షణం మారే వాతావరణం ఇక్కడ మరో విశేషం. కొన్నిసార్లు ఆకాశం పూర్తిగా నిర్మలంగా మారుతుంది. ఆపై ఆ ప్రాంతమంతా మేఘాలతో నిండి ఉంటుంది. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం వసంతం మరియు శరతృతు. మేఘాల సముద్రం, సూర్యోదయం, శీతాకాలం, మంచుతో కప్పుకున్న శిఖరాలు మరియు అలలు వంటి రాతి శిఖరాలు టియాంజి పర్వతం యొక్క 4 అద్భుతమైన దృశ్యాలు. చైనా ప్రభుత్వం ఈ మొత్తం ప్రాంత అందాలను చూడడానికి కేబుల్ కార్లను ఏర్పాటు చేసింది మరియు కొండలతో పాటు మార్గం కూడా వారిచే నిర్వహించబడుతుంది. మీలో ఎంతమంది ఇలాంటి అద్భుతమైన లోయల్ని కొండల్ని చూశారో మాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఎప్పుడూ ఒక గంట కనిపెడుతూ ఉండండి.